జాగ్రత్తగా పెట్టండి రా. రూమ్కు తాళం వేసేయండి రా. పెద్ద తాళం వేయమంటారా, చిన్న తాళం వేయమంటారా? అబ్బాబ్బాబ్బా, చిన్నపిల్లలాగా ఎన్నిసార్లు చెప్పాలో నీకు? ఎంతకీ ఏదేయమంటారు? పెద్ద తాళం అక్కడేసి చిన్న తాళం నా నోటికి వేసేరా. నోటికి ఏంట్రా అలా చూస్తున్నావు? చిన్న తాళం మీ నోటికి వేద్దామని. అంటే వేద్దామనే? అబ్బే పట్టదండి, చెడ్డ మాటలు బయటికి రావు. అంటే నా మాట్లాడి చెడ్డమంటావురా? లేకపోతే నువ్వెప్పుడు మంచి మాటలు మాట్లాడాలి? ఈ డబ్బంతా ఇంట్లోనే పెట్టుకుంటుంది కదా, ఎక్కడింటికి పెట్టినట్టు? ఇది అసలే నల్ల డబ్బు, ఇన్కమ్ ట్యాక్స్ లేట్ చేస్తే చెల్లెడిపోద్ది. ప్రెస్ వాళ్ళు వచ్చి మీద పడిపోయారనుకో వాచిపోద్ది. అందుకని సిల్లడిపోద్దని వాచిపోద్దని ఎక్కడెట్టావా సార్? ఈ విషయం ప్రతిపక్షాలకు తెలుస్తాను. తెలుగు తెలుగు చెప్పు, మైక్ పెట్టి చెప్పురా. అలాగేనండి. నో మూసుకో వచ్చేసేయ్. రే జాగ్రత్త. అలాగే సార్. రే రారా, రే దమ్ముకొట్టు, సా వస్తాను రా, తొందరరా. రే పార్టీ పండు చాలా వచ్చిందిరా, ఇక నుండి ఎమ్మెల్యేలకు ఎంపీలకు పండగే పండగరా. పండుకుందామా? పడుకుంటే ఇంకేమన్నా ఉందా? మంత్రి గారు మెడ మీద తల తీసేసి శాశ్వతంగా పడుకోబెడతారు రా. పండగేమో కానీ తెల్లార్లు కాపలకాయలేగా సావాలరా బాబు. పదరా మామ, అసలే పెద్ద మొత్తం జాగ్రత్తగా కాయాల. సెక్యూరిటీ పంపించుంటాడరా. అరే సెక్యూరిటీ గారు మస్త్ ఫిగర్ పంపించుడు. ఎవడరా నువ్వు? సచ్చేవాడు ఆలాలు ఎందుకురా? ఒక్క నిమిషం. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తడం లేదు, తొందరగా ఫోన్ చేయి. అలాగే సార్. వేరే ఫోన్ తొందరగా. సార్ రింగ్ అవుతుంది, కట్ అయిపోయింది. ఎత్తట్లేదు సార్. తొందరగా అక్కడ పోదాం పారా. కార్ది పదండి సార్. సార్
సార్ అరే లేవరా పులిగా మందేసేసి వెళ్ళరా అరే లేకు సార్ వచ్చారు సార్ లేకు సార్ వీళ్ళు ఎవరో చంపేశారు సార్ పదరా సార్ టెన్షన్ పెట్టి చంపద్దురా అసలు డెబ్బై మీద చెప్పు ఇంకెక్కడ సార్ మొత్తం పోయే ఎవడో మొత్తం సొమ్మంతో పట్టుకుపోయి కాల్చని చూచాను అంతా ఉడిచేశారా పెద్ద తాళం వేసావు కదా వామ్మ వామ్మ సొమ్మంత ఎత్తుకెళ్ళారా సార్ నాకు చిన్న డౌట్ ఏంట్రా నీ డౌట్ సొమ్మంత ఇక్కడే దాచారా నీకెందుకు వచ్చిందిరా ఈ డౌట్ ఇంకెక్కడైనా కొంత దాచారేమో గుర్తుకొస్తుందని మాట వరుసకెళ్ళండి నీ చెత్త డౌట్ లాపి చెయ్యాల్సింది చూడు ప్రెస్ వాళ్ళు లోపలికి వచ్చారనుకో మీకు సినిమా చూపించేస్తారు మంత్రి గారి న్యూస్ అంటే వాళ్ళకి మరీ ఇంట్రెస్ట్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఏమో కానీ నీ ముఖం మీద ఇంట్రెస్ట్ చక్కగా కనపడుతుంది నమస్క వచ్చేసాయి పట్టుకోవడంలో చూపించండి ఏంటిది ఏసీపీ నిన్నటి దాకా మొన్నటి దాకా రోడ్ల మీద పార్కులోను ఇళ్లలోనూ జరిగేవి కానీ ఇప్పుడు మాకే చూసుకోవడం జరిగింది మా వాళ్ళకే రక్షణ లేనప్పుడు మీరు సామాన్య ప్రజలను ఏం కాపాడతారయ్యా అంతకులు పట్టుకోలేనప్పుడు మీకు ఉద్యోగం ఎందుకయ్యా రాజీనామా చేసి ఇంటికి వెళ్ళి అంట్లు తమ్ముకోండి వెళ్ళండి వెళ్ళండి సార్ సార్ హెత్తిలు ఎలా జరిగాయి సార్ 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 హెత్తిలు ఎలా జరిగాయి సార్ మీ చేయబడ్డారు సార్ వీళ్ళు సార్ నో కామెంట్ మంత్రి గారికి ఏమవుతారు సార్ ఏదైనా గ్యాంగ్ అయ్యి ఉంటుంది సార్ మా పని మమ్మల్ని చేసుకుని తెలుసాయా సార్ సార్ చెప్పండి సార్ వీళ్ళని ఎప్పుడు పట్టుకుంటారు బండి దివాయా మౌనంగా ఉన్నారు చెప్పండి సార్ మీ గెస్ట్ హౌస్ లో మర్డర్స్ అయినా దొంగతనం కూడా జరిగిందా మర్డర్స్ ఆరోగ్య శాఖ మంత్రి మరియు స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి అయిన మీరు అమాయకులైన ప్రజల ప్రాణాలు తీసేస్తుంటే అలా చూస్తూ ఊరుకుంటున్నారని ప్రజలు భావిస్తున్నారు సార్ దీనికి మీరేమంటారు సార్ మా ప్రయత్నం మేము చేస్తున్నాం విత్తు నాటగానే పట్టరాదు కదా ఈ చేతగాని ప్రభుత్వం మా కొద్దని ప్రజలు విసిగెత్తి మిమ్మల్ని రాజీనామా చేయమంటున్నారు దీనిపై మీ స్పందన ఏంటి సార్ వాళ్ళు పడుతున్న వేద అటువంటిది అందుకే నో కామెంట్స్ మీ గెస్ట్ హౌస్ లో కొన్ని కోట్ల డబ్బు పోయిందంట నిజమేనా సార్ అది ప్రతిపక్షం చల్లిన బురద హంతకులు సృష్టించే విధ్వంసాన్ని అరికట్టడానికి మీరేం చేయబోతున్నారు సార్ మీరు దానికి చట్టం ఉంది ఆపై డీజీపీ ఏసీపీ కమిషనర్ చూసుకుంటారు నమస్తే సార్ సార్ చెప్పండి సార్ ప్లీజ్ సార్ చెప్పండి సార్ పోయే మొత్తం డబ్బు పోయే ఏరా రబ్బరు గుడ్డ కూడా సర్తున్నావా ఏరియా మొత్తం కవర్ అవుతుంది లేదని అయినా మీ పర్సనల్ నేను కదా మొత్తం అన్ని నేను చూసుకోవాలి ఇంకా నయం పక్కన సార్ అది కాదు సార్ నాకు తెలియగలుగుతాను మళ్ళీ మన మాట మొత్తం డబ్బంతా అందులోనే పెట్టేశారా అబ్బే డబ్బంతా నొక్కేసి కాలశంచులు మాత్రం అందరూ పెట్టాం అడగడం చూడు ఇందులో ఆశ్చర్యం ఏముంది డబ్బు నొక్కకపోతే ఆశ్చర్యం అనాలి అదిగా సార్ మీరు సగం నొచ్చేస్తుంటారు ఆ ఎమ్మెల్యేలు అనుకుంటున్నారు సార్ వాళ్ళు అనుకుంటున్నారా లేకుండా అంటున్నావా నేను ఎందుకంటా సార్ నేను అసలు మీ పర్సనల్ 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 నన్ను పీపీ చేస్తున్నావు కదరా మీరు పీపీయా సార్ పీపీ అంటే అదేనండి ప్రజా ప్రతినిధి అని అర్థం సార్ ఒరే రబ్బరు సార్ ఎలక్షన్ వస్తున్నావు కదరా పండు లేకపోతే పార్టీ గెలవదు పార్టీ లేకపోతే పది ఉండదు పది ఉండకపోతే అసలు ఉండలేనా నేను అబ్బాబా తలుచుకుంటేనే బుర్ర వేడెక్కిపోతుందిరా ప్రజలంతా అదృష్టవంతులు ఏంట్రా గొనుగుతున్నావు అబ్బే ఏం లేదు సార్ మీరు పదవిలో లేకపోతే ప్రజల్ని ఎవరు రక్షిస్తారా అని ఆలోచిస్తున్నాను సార్ అంటే పదవి రాదని కన్ఫామ్ అయిపోయావరా అబ్బే అంతే సార్ నమస్తే సార్ రావయ్య కమిషనర్ కూర్చో థ్యాంక్ యూ సార్ 500 కోట్లు 5 నిమిషాలు ఎగిరిపోయాయి 500 కోట్ల అందుకే కదయ్యా నేను అర్జెంటుగా రమ్మంది బయటికి చెప్పుకోలేం లోపల బాధపడలేం అంత ఫండ్ గెస్ట్ హౌస్ లో పెట్టుకున్నప్పుడు నాకు ఒక మాట చెప్పచ్చు కదా సార్
అది అసలే సీక్రెట్ మనీ. మీరు వస్తే ఫ్రెష్ వాళ్ళు వస్తారు, ఫ్రెష్ వాళ్ళు వస్తే ఫ్రెష్ న్యూస్ అవుతుంది. ఇంకేముంది, కుట్ర ఎట్ అవుతుంది, పది ఫట్ అవుతుంది. నాకు చెప్తే నేను ఎవరికి తెలియకుండా ఏదో రకంగా మేనేజ్ చేస్తాను కదా సార్. ఆ తెలివి తెలియదు, ఇప్పుడు చూపించు. 24 గంటలు పట్టుకోకపోతే నా గుండె అయిపోయింది కమిషనర్. సీరియస్గా ప్రయత్నం చేస్తున్నాం సార్. నిజం సార్, ఏసీబీ అంటే తీవ్రంగా వెతుకుతున్నారు. త్వరలోనే మీ టెన్షన్ తగ్గించేస్తాం. ఆ పని చేయవయ్యా, తొందరగా డబ్బు దొరికేలా చూడు, అప్పుడు నా మనశ్శాంతిగా ఉంటుంది. అలాగే సార్.